హలో వివర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు డ్రాయింగ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నాం మనం. డ్రాయింగ్లో థర్డ్ క్లాస్ 3. ఫస్ట్ క్లాస్లో మనం లైన్స్, సెకండ్ క్లాస్లో మనం ఓవెల్స్ అండ్ సర్కిల్స్, ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ ఏం చెప్పుకుందామంటే చెప్తా. 1 మినిట్. క్లాస్ 3. క్లాస్ 3లో మనం ఇప్పుడు పేపర్ని మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే 5 పార్ట్స్ అంటే 4 లైన్స్ డ్రా చేసుకోవాలి. 1, 2, 3, 4. 4 లైన్స్, 5 పార్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం 10 బాక్సెస్ అంటే మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది ఈ విధంగా టర్న్ చేసుకొని మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? లైన్స్ కదా. ఇలా ఈ విధంగా ఫస్ట్ బాక్స్లో లైన్స్, స్లీపింగ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ కలిపి థర్డ్ క్లాస్ అన్నమాట. క్లాస్ 3లో మనం ఫస్ట్ క్లాస్ 1, క్లాస్ 2ని మిక్స్ చేసి క్లాస్ 3లో చెప్పుకుంటున్నాం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు? ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్ 2లో చెప్పారు కదా అని అనొచ్చు. మనం ఇది క్లాక్ వైజ్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. రెండు చేస్తేనే మనకి ప్రాక్టీస్ బాగా అవుతుంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మీ డ్రాయింగ్ స్కిల్స్ని బట్టి మీ ప్రాక్టీస్ ఉండాలి. మీకు స్కిల్ లేదు కానీ ఇంట్రెస్ట్ చాలా ఉంది, దీని మీద ఇంట్రెస్ట్ చాలా ఉంది కానీ మాకు స్కిల్ లేదు అనుకునే వాళ్ళు, ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు డ్రాయింగ్ సూపర్గా వస్తుంది. మీరు ఎవ్వరు వద్దు అన్నా, కాదు అన్నా, లేదు అన్నా తప్పకుండా వస్తుంది. ఇదే విధంగా పెయింటింగ్లో కూడా ఉంటుంది. పెయింటింగ్లో కూడా మనం ఇలాగే చేయాలి. పెయింటింగ్లో ఎలా అనేది ఫస్ట్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత నేను పెయింటింగ్ వెళ్తాను. డ్రాయింగ్ అనేది అయిపోయేది అనేది ఏముండదు, ఇది పెద్ద సముద్రం కాబట్టి ఇది అవ్వదు. ఇప్పుడే నేను మిడిల్లో మీకు పెయింటింగ్ క్లాసెస్ కూడా చెప్తాను, అందులో ఏంటి అనేది కూడా ఉంటుంది. తప్పకుండా ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి పెయింటింగ్ ఐడియాస్ కావాలన్నా సరే నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఏమేమి టూల్స్ కావాలి, ఎలాంటి టూల్స్ కావాలి అన్నీ ఉన్నాయి. నా దగ్గర లేనివి ఏమన్నా ఉంటే అది కూడా కామెంట్ చేయండి, నేను అవి తీసుకుంటాను. నెక్స్ట్ మనకి టీటీసీ ఎగ్జామినేషన్కి సంబంధించి మోడల్ పేపర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోస్ చేసి పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇంకేమైనా ఐడియాస్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ ఇవి కూడా నాకు మా ఛానల్లో వస్తాయి, తప్పకుండా చూడండి. ఈరోజు క్లాస్ ఇది, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.